అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని దేవి కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా భావించి అరెస్ట్ చేసిన భరత్ సింహారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే దేవి కుటుంబ సభ్యులు మాత్రం దేవిది హత్యనని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లో దేవి రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయింది. అయితే ఆ సమయంలో దేవి వెంటనే ఉన్న ఆమె స్నేహితుడు భరత్ సింహారెడ్డి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. తొలుత ప్రమాదమని భావించిన పోలీసులు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భరత్ సింహారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఇంకో వ్యక్తి హస్తం ఉందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగే ముందు దేవి ఎక్కడుంది, ఎవరెవరితో మాట్లాడింది, నానగు రాంగూడ నుంచి జూబ్లీహిల్స్ కు ఎందుకు వచ్చింది అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం లో కూడా మల్టిపుల్ ఇంజూరియస్ అని రావడంతో నిపుణులతో విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేవి కుటుంబ సభ్యులు కూడా యాక్సిడెంట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భరత్ సింహారెడ్డిపై పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాలీబాల్ మేము ఇద్దరం కలిసి 2 నేషనల్ వాలీబాల్స్ ఆడాము. అది ఎంత స్ట్రాంగ్ మీకు తెలిసి ఉండాలి. అండ్ దెన్ ఆ సిచ్యువేషన్, అది అంత వాలీబాల్ ప్లేయర్ అయినా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేదంటే దాన్ని ఎంత వాళ్ళు హింసించారో మీరు అర్థం చేసుకోవాలి. డెడ్ బాడీ మీద రైట్ ఐ దగ్గర పంచ్ చేసినట్టు మారుతుంది బాయ్. చాలా డ్రామాస్ జరుగుతున్నాయి. మేబీ వాళ్ళు వెనకాల ఎవరైనా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో. ఇట్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఇస్ అ మర్డర్. దానికి జస్టిస్ జరిగే వరకు మేము ఇది స్టాప్ చేయము. యాక్సిడెంట్ స్పాట్ చూపిలేదు, అక్కడి నుంచి కార్ తీసుకెళ్లిపోయారు. ఇవన్నీ ఎందుకు అయ్యాయి? ఇవన్నిటి వల్లే మేము ఇక్కడ వచ్చాము. ఇవన్నీ కాకపోయింటే అక్కడ యాక్సిడెంట్ అనే వదిలేసే వాళ్ళం. అండ్ ఫిట్నెస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, ఇది ఒక్కటే మేము చాలా కోరుకుంటున్నాము. వి ఆల్